హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ప్రెగ్నెంట్ కావాలంటే ఎలాంటి నియమాలు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే దాని గురించి చూద్దాం మాతృత్వ మధురానుభూతుల కోసం ప్రతి శ్రీ తహతహలాడుతుంది ముద్దులకే పసిపిల్లల బోసి నవ్వులు చూడాలని తపనపడని వారు ఎవరూ ఉండరు బుడిబుడి నడకలతో వచ్చి రాని మాటలతో చిన్నారి చిలిపి చేష్టలకు మురిసిపోని వారు ఉంటారా అట్టి పసిబిడ్డలను హృదయానికి అత్తుకొని కన్నులారా చూడాలని ఆశపడని తల్లిదండ్రులు ఉండే ఉండరు ప్రస్తుత కాలంలో ప్రెగ్నెంట్ కావడం చాలా కష్టంగా తయారైంది అందుకు ఒకటి ప్రధానమైన కారణం ఫాస్ట్ అయినటువంటి లైఫ్ స్టైల్ అదేవిధంగా ఫాస్ట్ అయినటువంటి లైఫ్ స్టైల్తో పాటు ఆహార నియమం కూడా చాలా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు ఏది పడితే అది తినడం కూడా ప్రెగ్నెంట్ అవ్వేదానికి ప్రధాన అడ్డంకిగా తయారవుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి కారణం పొల్యూషన్తో కూడా వాతావరణంలో నివసించడం కూడా ఒక కారణం మరి వీటికి దూరంగా ఉంటూ ఆహార నియమాలు కొన్ని పాటించడం మంచిదంటున్నారు నిపుణులు అందులో ఒకటి పాలు పాలు పాలుకు సంబంధించిన పదార్థాలను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి అనేటువంటిది పెరుగుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది ముఖ్యంగా ఎఫ్ఎస్హెచ్ అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అదేవిధంగా ఎల్హెచ్ అంటే లూటినైజింగ్ హార్మోన్లు అనేటువంటివి సంతానోత్పత్తిని రెట్టింపు చేసేదానికి ఉపయోగపడతాయి అదేవిధంగా బీన్స్ బీన్స్ నుంచి ఫైబర్ బి విటమిన్ అధికంగా లభిస్తుంది అందువల్ల బీన్స్ సంతాన సమస్యలను దూరం చేస్తూ ఉంటుంది ఇందులో ఎక్కువగా ఫోలేట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది వారానికి ఒకసారి వీటిని మీ డైట్లో భాగం చేసుకుంటే సంతాన ఉత్పత్తి అనేటువంటిది కలుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా సిట్రస్ ఫ్రూట్స్ త్వరగా గర్భం దాల్చాలనుకునేవారు ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి అంతేకాదు మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను వేగవంతం చేసి విటమిన్ సి అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే మహిళలు ముఖ్యంగా గర్భం దాల్చాలి అనుకునేటువంటి మహిళలు సిట్రస్ ఫ్రూట్స్ని తీసుకోవాలి అదేవిధంగా వాల్నట్స్ వాల్నట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల కూడా సంతాన లేమి అనేటువంటిది పోతుంది సంతానం కలుగుతుంది అని నిపుణులు చెప్తూ ఉన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్